శ్రీ సింహాచల వరహలక్ష్మి నరసింహస్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఐదవ రోజు స్వామివారికి కొట్టాల ఉత్సవం పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గంగాధార వద్ద విశ్వక్షేణ ఆరాధన పుణ్యవచనం పంచకలత ఆహ్వాహనం తదితర పూజాది కార్యక్రమాలను వైదికలు వైభవంగా జరిపించారు చక్రపిల్ వారికి గంగాధారలో చక్రస్నానం జరిపించారు ముందుగా వైదిక స్వాములు వసంతోత్సవ కార్యక్రమాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆచార్యులు జరిపించారు సుందరాయ సింహశైల నివాసాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి ప్రభు ప్రాతివర్షిక కళ్యాణాలు మహోత్సవాలు జరిపించుకుంటున్నాం అందులో భాగంగా చివరి రోజు ఐదవ రోజు అనాలి దీన్ని ఐదవ రోజు అవబృదం పూర్ణిమ నాడు అవబృదం ఉంటుంది వాళ్ళ పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించుకొని దేవత ఉద్వాసనాన్ని చెప్పుకుంటున్నాం అంతర్యామి నారాయణ్ణి ఉద్వాసన చెప్పుకోవడమైంది అదైన తర్వాత అవృధ అంగంగా అంటే దీన్ని చక్రవారి అని చక్రస్నానమని అవమృదమని వసంతోత్సవం అని పేర్లతో పిలుస్తాం ఆ కొట్నాల విశ్వక్షణారాధన పుణ్యాహవచనం జరిపించి కొట్నాల ఉత్సవాన్ని జరిపించుకొని అదైన తర్వాత ఆ చూర్ణాలన్నింటినీ తీసుకొని ఆవాహనం చేసి ఆవాహితమైనటువంటి చూర్ణాల స్వామివారికి సమర్పణం చేసి అదైన తర్వాత ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి భయదేవేరులు చక్రపరమాళ్ళు ఆళ్వార్లతో కలిసి గంగధారకి స్నపన తిరుమంజానికి వెళ్తారు ఆ కార్యక్రమం జరిగింది గ్రామ పరిక్రమణం పురస్సరంగా గంగాధారకి వెళ్ళి గంగాధర దగ్గర విశ్వక్షణారాధన పుణ్యాహోచనం పంచకలశ ఆవాహనం పంచకలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత చక్ర నారాయణ స్వామిని ఉంచుకొని చక్ర పెరుమాళ్ అని చక్రస్నానం చేస్తాం గంగాధారలో చక్రస్నానం జరిగింది భక్తులందరూ స్నానం చేసి అందులో అవగాహించి అనుగ స్వామి అనుగ్రహానికి పాత్ర కావడానికి తగిన రీతిలో స్వామివారిని గంగాధార దగ్గర నుంచి దిగు ఉండేటువంటి దారులు ఏవైతే ఉన్నాయో అంటే వివిధమైనటువంటి మార్గాలలో నాలుగైదు ఏడెనిమిది వరకు మంది వరకు ఒకసారి స్నానం చేయడానికి తగిన రీతిలో చక్రస్నానం ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది భక్తులందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు చాలా సంతృప్తిని ప్రకటించారు అదైన తర్వాత స్వామివారు మళ్ళీ ఆలయంలోకి వేయించేసి కళ్యాణ మండపం దగ్గర కుంభారత అయిన తర్వాత ఆలయంలోకి వేయించేశారు ఆ కళ్యాణ మండపంలోకి ఏదైన తర్వాత మహా రాజభోగం మహానివేదనం అయింది సాయంకాలం ఆరా రాత్రి ఆరాధన అయిపోయిన అయిన తర్వాత స్వామివారు అశ్వవాహనారూహుడై ఒక పక్కని అమ్మవారు స్వపరంలో ఒక పక్కని బయలుదేరి తిరువేదికి వస్తారు అదైన తర్వాత అమ్మవారు స్వామివారు కలిసి అశ్వవాహన మీద స్వపరం మీద తిరువేదికి వస్తారు తిరుమంగయ్యవారు ఆళ్వారులలో ఒకరైనటువంటి తిరుమంగయ్య ఆళ్వార్ వారు కలివైరిదాసులని నీలుడని తిరుమంగయ్య ఆళ్వారని తిరుమంగ మన్ననని ఈ రకమైనటువంటి పేర్లన్నీ ఉన్నాయి వారికి వారు భాగ భాగవత తదిరా తదీయారాధనమే పరమ లక్ష్యంగా ఉండి అదొక వ్రతంగా